అబ్దుల్లాపూర్ నివాసి అబ్దుల్లాపూర్ మిట్ మండలం రంగారెడ్డి జిల్లా అయిన ఊదర జంగయ్య అనే వ్యక్తి గత సంవత్సరం ఆగస్టు 5వ తారీఖు నాడు బ్రహ్మకోమల ఫంక్షన్ హాల్లో తార్మాస్ పేట్లో లావణ్య అనే అమ్మాయితో వివాహం జరిగింది. ఈ సందర్భంగా లావణ్య అన్న మాట్లాడుతూ 9 తులాల బంగారం, 2 లక్షల రూపాయల కట్నం మరియు అన్ని పెట్టించి అతనికి ఇచ్చి వివాహం చేయడం జరిగింది. చేసుకున్న 4 రోజుల నుండి భార్యకు టార్చర్ అంటే ఏందో చూపించడం స్టార్ట్ చేసిండు. ఇంట్లో ఉన్న అమ్మ మాటలు, అదే విధంగా వదిన మాటలు లక్ష్మి అలియాస్ అరుణ అనే ఆమె మాటలు పట్టుకుని పిల్లకు గ్యారా లావణ్యకు చాలా ప్రాణాంతకరమైన తీవ్రమైన హింసకు, గృహ హింసకు గురి చేస్తూ మరియు నానా హింసలు పెడుతూ, పంచాయతీలు పెడుతూ, ఆమెను కొడుతూ తిడుతూ అత్యంత వేధింపులకు గురి చేశారు. ఈ సమాజంలో ఇప్పటికీ కూడా ఆడపిల్లలపైన జరుగుతున్నటువంటి అత్యాచారాలపై కావచ్చు మరియు వివాహాల మీద కావచ్చు ఎన్ని చట్టాలు వచ్చినా కానీ ఆడపిల్లలపైన ఈ విధమైన దుర్మార్గపు చర్యలు జరుగుతూనే ఉన్నాయి. మరి అత్యంటి వేధింపులు తాళలేక చికిత్స పొందుతున్న గ్యారా లావణ్య మేడిపల్లిలో శ్రీకర హాస్పిటల్ నందు అడ్మిట్ అయి ఉన్నారు. ఈ యొక్క సైకో జంగయ్యను అలాగే అతని అక్కలను వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మీడియా ద్వారా కోరారు. ఈ సందర్భంగా మీడియా ద్వారా ఈ యొక్క విషయాన్ని తెలియజేశారు మరియు మా కుటుంబ సభ్యులకు న్యాయం జరిగే వరకు మేము మీడియా ద్వారా పోరాటం చేస్తామని తెలియజేశారు. నమస్కారం. ఊదరి లావణ్య, ఊదరి జంగయ్య మా ఇద్దరికి ఇష్టపూర్వకంగానే పెళ్ళయింది. పెళ్ళైనాక తర్వాత కొన్ని రోజులకు మాకు గొడవలయ్యాయి. గొడవలైనాక తర్వాత 6 నెలలకే మళ్ళా గొడవలయ్యాయి. అయినా నా భర్తనే కదా అని నేను నమ్మి మళ్ళీ నేను నా అన్న వాళ్ళ లెక్క చేయకుండా నేను నా భర్త కావాలి, ఎవరికైనా నా భర్త నాకే అవుతాడని నా నమ్మకంతో నేను పోయినా. పోయినాక తర్వాత మామలేడు నాకు అత్తమ్మ ఉన్నది. అత్తమ్మ యారాలు మా మరిది వీళ్ళందరూ సూటిపోటి మాటలతోటి అందరూ నన్ను తిట్టారు. అందరూ తిట్టినా నేను ఎప్పుడు కూడా ఏమి కూడా చేసుకోలేను, కానీ చేసుకునేటట్టు కూడా నన్ను ట్రై చేసిండ్రు. అయినా నేను భయపడలేను దేనికి. బండితో గుద్ది చంపిస్తానని మా యారాలు నాతోటి ఫోన్లో మాట్లాడుతున్నారు. నాతోటేనే స్వయంగా చెప్తుంది బుద్ధి చంపిస్తా అని. అయినా నేను భయపడలేదు. మా ఆయన కూడా నన్ను సంసారం చేసుకునే దగ్గర ఫోటోలు కూడా తీశాడు. జాకెట్ కట్టుకున్న, లంగా కట్టుకున్న, బయట ఆడ మా యొక్క బాత్రూమ్ కడ లంగా జాకెట్ వేసుకున్న ఫోటోలు కూడా తీసుకున్నాడు. కానీ ఏ భర్త కానీ భార్య పైన నమ్మకం అనేది ఉండాలి. కానీ నా భర్త మాత్రం నమ్మకం లేకుండా ఒక సైకోగా ఇట్లా ప్రవర్తిస్తారని నేను అనుకోలేదు. నేను ఏమైనా తప్పు చేస్తే మీ అందరికీ క్షమించండి, ఎందుకంటే నేను తప్పు చేయలేను. ప్రతి అమ్మాయికి తన భర్త తన సర్వస్వం అనుకుంటారు, కానీ నా భర్త సైకో అని మాత్రం నేను తెలుసుకోలేను. దయచేసి నాకు మీరు న్యాయం జరిగేటట్లు చేయండి. అరుణ అలియాస్ లక్ష్మి గారితో మాకు పెద్ద ప్రాబ్లం అయిపోయింది. మా చెల్లెను ఎన్నోసార్లు కొట్టినా కానీ కూడా, ఎన్నోసార్లు తెచ్చినా కానీ కూడా మా పెద్ద మనుషుల దృష్టికి తీసుకుపోయి, పోలీస్ స్టేషన్ల దృష్టికి తీసుకుపోయి ఆమెను సంసారం బాగుండాలని నేను ఎన్నోసార్లు ప్రయత్నించినప్పటికీ కూడా రీసెంట్గా మీ 17 తారీఖు నాడు ఆమెకు పెద్ద మనుషుల సమక్షంలో న్యాయం జరగాలి, ఆమెకు ఏదైనా జరిగి ఇది చేయాలని చెప్పేసి మేము ఇది చేశాము. అయినా కానీ కూడా ఆమె సొంతంగా ఇష్టపడి వాళ్ళ అత్తారింటికి పోయింది. పోయినప్పటి నుంచి పెద్ద వేధింపులే చేస్తున్నారు. పోయినప్పటి నుంచి ఆమెను బెల్ట్తో కొట్టడము, రాడుతో కొట్టడము, భయపెట్టేయడము, ఒంటరిగా పండబెట్టడము, కిటికీల సాటి నుంచి వచ్చి దయాలలాగా పెద్ద పెద్ద సౌండ్ చేయడము, ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో జరిగాయి మా చెల్లె మీద. చివరికి రాళ్ళను పోయే పరిస్థితులలో మా అన్నకు అంటే గోవర్ధన్కు పెద్ద మనుషుల ద్వారా నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి మీ చెల్లెని తీసుకుపో అని చెప్పి చేస్తే నేను 6 తారీఖు నాడు తీసుకొని వచ్చి నేను ఈ శ్రీకర్ హాస్పిటల్లో అడ్మిట్ చేయడం జరిగింది. మిత్రులారా, ఈరోజు మా చెల్లె ప్రాణాలతో బయటపడింది కాబట్టి మాకు జంగే వాళ్ళ వదినే అరుణ అలియాస్ లక్ష్మితోటి అలండంలతోటి మాకు యాక్సిడెంట్ చేపిస్తా, నేను పైసలు ఇచ్చాను సరే మనందరం సంపదిస్తా అని చెప్పేసి ఈరోజు మా చెల్లె గారితో అనడం జరిగింది. మరి ఇట్లాంటి వ్యవహారము మీ దృష్టికి తీసుకొస్తున్నాను. రేపు పొద్దుగల నన్ను చంపినా, మా చెల్లెల్ని చంపినా, నా నాయనను, నా ఫ్యామిలీని ఎవరు ఏం చంపినా కానీ కూడా ఈ మీడియా దృష్టికి తీసుకొచ్చి నేను వాళ్ళను చట్టంకి పట్టించే విధంగా, వాళ్ళ చట్టపరంగా వాళ్ళ చర్యలు తీసుకునే విధంగా నేను నా పోరాటం నేను చేస్తాను. మా చెల్లెకు, నాకు, మా తల్లిదండ్రులకు అందరికీ కూడా ప్రభుత్వపరంగా కానీ ఇక్కడ చట్టపరంగా కానీ ఎక్కడ పోయినా కానీ కూడా న్యాయం జరగాలి. అదేవిధంగా ఎవరైతే
జంగయ్య కావచ్చు, వాళ్ళ అల్లుడు జంగయ్య కావచ్చు, బాబు కావచ్చు, వాళ్ళ ఆడబిడ్డలు లలిత కావచ్చు, చిన్నామే భాగ్య కావచ్చు, ఇంకా ఎవరెవరు ఉన్నారో అలా అత్త కావచ్చు, వీళ్ళందరికీ కూడా చట్టపరమైన చర్యలు తీసుకున్న దాకా ఇంకా కూడా మీడియా దృష్టికి తీసుకోవడం జరుగుతుంది. మిత్రులారా, దయచేసి మీరు గమనించవలసిన అంశం ఒక్కటే, ఎక్కడ పోయినా ఎన్ని చట్టాలు వచ్చినా ఆడపిల్లలకు న్యాయం జరిగే పరిస్థితి ఈనాటి కాలంలో జరగడం లేదు. మిత్రులారా మిత్రులారా, పేదవాళ్ళమైన మేము ఎన్నో వ్యయ ప్రయాసలు పడి మేము పెళ్ళి చేసి ఒక అత్తగారింటికి పంపిస్తే పెద్ద మనుషుల ద్వారా కూడా మాకు న్యాయం జరగలేదు. ఇక్కడ పోలీస్ స్టేషన్లో కూడా మేము ఇంతకుముందుకు మా బావలు మమ్మల్ని కొట్టారు, మమ్మల్ని చంపనీకి వచ్చారు, అయినా కానీ కూడా మేము భయపడకుండా మేము మా చెల్లెని ఆ లతారెడ్డి పంపించడం జరిగింది. రీసెంట్గా మా అమ్మను కొట్టిరు, మా నాయనను కొట్టిరు, అయినా కానీ కూడా భరించాము. మా బావలకు మా చెల్లె కోసం అన్ని విధాలుగా అన్ని భరించుకుంటూ వచ్చాము. చివరికి మా చెల్లెను ఈరోజు ఏం పెట్టిరో ఏం చేసిరో వామిటింగ్స్, తర్వాత మోషన్స్, 3 రోజుల నుంచి అయితే కూడా భర్త రాలేదు, తర్వాత ఆడబిడ్డలు రాలేదు, వాళ్ళ ఫ్యామిలీ ఎవరు కూడా కనీసం ఈమెను చూడనీకి రాలేకపోయారు. మిత్రులారా, అంటే ఈమె ఇష్టం లేకపోతే, ఇష్టం ఉంటే వీళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చేవాళ్ళు, కనీసం హాస్పిటల్కు పరామర్శించలేక కూడా పోయారు. మిత్రులారా, కాబట్టి ఈ సమాజంలో నిజమైన స్వతంత్రం ఎప్పుడొస్తుందంటే ఆడపిల్లలకు ఒక రక్షణ వ్యవస్థ ఉన్న చట్టాలు, ఎన్ని చట్టాలు వచ్చినా ఆడపిల్లల జీవితాలు, పేదవాళ్ళ జీవితాలు మారలేకపోతున్నాయి అనడానికి ఈ గ్యారా లావణ్య మా చెల్లె ఇష్యూ ఒక పెద్ద నిదర్శనం అని నేను ఈ విధంగా మీడియా ద్వారా ఈ లోకానికి తెలియజేస్తున్నాను. మిత్రులారా, ఇక్కడ ఆమె అన్కాన్షియస్ ఎక్కడ పోయింది, ఏడైంది? ఈమె అన్కాన్షియస్లో పోయింది వాళ్ళ అత్తగారి ఇంటి కాడ. వాళ్ళ అత్తగారి ఊరు కొద్బుల్లాపూర్ విలేజ్, అద్బుల్లాపూర్ మీట మండలము, రంగారెడ్డి డిస్టిక్. ఆయన జంగయ్య, ఊదర జంగయ్య, ఫోటోగ్రాఫర్, పెద్ద సైకో. వాళ్ళ పెద్ద మనసుల ద్వారా మా చెల్లెళ్ళు నాకు నేనే తీసుకొని హాస్పిటల్ తీసుకొచ్చి అడ్మిట్ చేసిన. అడ్మిట్ చేసే క్రమంలో కూడా రమ్మంటే కూడా రాలేకపోయిండు మా సైకో బావా జంగయ్య గారు. ఇక్కడికి ఏం రాలేదా? ఇక్కడికి వచ్చిండు, మొన్న రాత్రి వచ్చిండు. వచ్చి జస్ట్ ఫోటో బతికే ఉన్నావా అనుకుంటా వచ్చి ఫోటో తీసుకొని వెళ్ళిపోయాడు. మళ్ళీ తిరిగి ఇంతవరకు ఫోన్ లేదు, రాలేదు. మీరేం చెప్పదలుచుకున్నారు ఇప్పుడు? మేము మీడియా ద్వారా ఒకటే చెప్పదలుచుకున్నాం మిత్రులారా, పేదవాళ్ళమైన మనము వరుణ్ గురించి మంచి ఎంక్వైరీ చేసుకొని, ఆడపిల్లని ఇచ్చే ముందు మంచి ఎంక్వైరీ చేసుకొని ఇవ్వాలి. మాకు అన్యాయం జరిగినటువంటి మా బావలు కానీ, వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ తప్పకుండా చట్టం ముందు వాళ్లకు శిక్ష పడే విధంగా మీరు చేయాలి. గవర్నమెంట్ తరఫు నుంచి కూడా మేము ఎక్కడో కోరుకుంటున్నాము, తప్పకుండా తప్పు చేసినటువంటి ఈ ఇళ్లను చట్టపరంగా కఠినంగా శిక్షించాలని నేను కోరుతున్నాను. మా చెల్లెకు వాళ్ళ నుంచి ప్రాణహాని ఉన్నది. దయచేసి మిత్రులారా, మా చెల్లెను మేము నమ్మి పంపించినా కానీ కూడా మళ్ళీ వాళ్ళు సంపే మళ్ళీ మా చెల్లెను మాకు పంపించే విధంగా చేస్తారు. మిత్రులారా, చేశారు, నిదర్శనం ఇదే, మొన్న జరిగిన సిచ్యువేషన్ నిదర్శనము. కాబట్టి మా చెల్లెను మేము పంపించదలుచుకోలేదు. వాళ్ళకు ఈమె బాధలు పెట్టినందుకు గాను చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మిత్రులారా, మా బావగారు పెద్ద సైకోగా బిహేవ్ చేస్తున్నారు, వ్యవహరిస్తున్నారు. దానికి నిదర్శనం ఏంటంటే మా చెల్లె యొక్క బెడ్రూమ్లో న్యూడ్ ఫొటోస్ తాను వివస్త్రం చేసి ఫోటోలు ఓపెన్గా ఫోటోలు దించుకుంటున్నాడు. ఫోటోలు దించుకొని వీడియోలు తీసుకొని రాక్షస ఆనందం పొందుతున్నాడు. ఈ ఫోటోలు ఎందుకు తీసినావు, ఈ ఫోటోలు ఎందుకు తీసినావు, వీడియోలు ఎందుకు తీసినావు అని మేము ప్రశ్నిస్తే ఈ ఫోటోలను వీడియోలను వైరల్ చేస్తా అని చెప్పి మమ్మల్ని పలుమార్లు డైరెక్ట్గానే బెదిరించడం జరిగింది. మరి ఇట్లా ఫోటోలు తీసుకోవడం న్యాయమేనా అని చెప్పి నేను పెద్ద మనుషులలో ఇంతకుముందు వినిపించాను. ఆ ఫోటోలన్నీ డిలీట్ చేస్తుండు, డిలీట్ చేసే కార్యక్రమంలో ఆయన ఉన్నాడు. ఇలాంటి సైకో సంబంధించిన బావగారి నేను ఎక్కడ చూడలేదు. ఈ రాక్షస ఆనందం ఏందో నాకైతే అర్థమవుతలేదు. ప్లస్ అలాగే మా ఈ జంగయ్య గారు ఇలా సైకోగా మారడానికి ఏం కారణాలు, అతను కరెక్ట్ ఉన్నాడా లేదా అని తెలుస్తలేదు. అతనికి ఒత్తాసుగా వాళ్ళ వదినే అరుణ అలియాస్ లక్ష్మి కూడా ఉత్తాస పలికి ఆ విషయంలో మా మరిది ఏం చేసినా రైటే అనే విధంగా మమ్మల్ని వ్యవహరిస్తూ మా తమ్మిని చిట్కలేసి నన్ను చిట్కలేసి మీ ప్రాణాలు తెప్పిస్తా అని చెప్పేసి లక్ష్మి అనడం జరుగుతున్నది మా చెల్లెతోటి. అదేవిధంగా న్యూడ్ ఫొటోస్ తీయడం కానీ, అదేవిధంగా బంగారం తేయ అని చెప్పి చెప్పడం కానీ,
అదేవిధంగా అదనంగా నాకు డబ్బులు కావాలని డిమాండ్ చేయడం కానీ ఇవన్నీ కూడా జంగయ్య ఊదరి జంగయ్య ఫోటోగ్రాఫరు ఇప్పటికైనా నువ్వు మానుకోవాలి లేని పక్షంలో నిన్ను చట్టానికి పట్టిస్తాము నీ మీ వదిన కూడా చట్టానికి పట్టించి చట్టపరమైన చర్యలు మీ మీద తీసుకునేదాకా ఈ లావణ్య అన్నగా నేను మేము కూడా నిద్రపోనని ఈ సందర్భంగా మీడియా ద్వారా తెలియజేస్తున్నాను మిత్రులారా ఈ యొక్క బాధతోటి నేను ఈ విషయాలు చెప్పుకొస్తున్నాను ఈ సైకో జంగయ్యతోటి వాళ్ళ వదినతోటి వదినకు సంబంధించిన అనదమ్మలతోటి మాకు యాక్సిడెంట్ చేపిస్తుందట లారీ గుద్దీలు ఇచ్చి చంపిస్తుందట అని ప్రచారం జరుగుతుంది మిత్రులారా మా ప్రాణ ఇచ్చిన పత్తురాలు బంగారం చేయించిన మా పూలు పండ్లు మా ఇంటి కాడ పంచనాలు చేయించిన లగ్గము తామస్ కడపాడు పంచనాలు చేయించిన మంచివాడు నల్లుడు అని ఇచ్చిన పెన్నెల రోజు దాకా మంచిగా చూసుకోండు వదినను తమ్మిని చూసుకొని నా బిడ్డను ఇవాళ నాకు పిల్ల లేకుండా మా కానీ నాకు వదిన కావాలంటుండు నా బిడ్డను మంచిగా చూసుకుంటలేడు నా బిడ్డను కొట్టుండు ఆ అన్న మా తమ్మిని మాటలు బట్టి వదిన మాటలు బట్టి ఊరికే గడిగాడు వదిన చెప్తుందట ఈమె మీద వేసి గుద్దు వేసి చంపంటదట ఆ అన్నగానే కొడతాడట ఇప్పటికీ 4-5 మొలకలు కొట్టేవాడు ఇట్లా బొక్కం చేసినాడు తోరుకొచ్చిన 2 నెలలు ఉంచుకున్నా మళ్ళీ మొన్న పెద్ద మంత్రులు పిలిచిన వయసమ్మ కాడ తోలిచ్చిన తోలిచ్చినా కూడా మొన్న కూడా కొట్టినట మళ్ళీ కొట్టినాక తర్వాత కొట్టారని చెప్తే మాకు ఎందుకు అయితే మళ్ళీ నా కొడుకు పోయి సర్పంచ్ ఇంటికి అరచుకొచ్చాడు సర్పంచ్ నా కొడుకుని ఇంటికి తోలిడు ఇంటికి తోలి అబ్బవర్ధను చూసి మీ సెల్లం చూసుకో మీ అమ్మ వేస్తుంది ఎప్పుడంటే నా కొడుకు ఇంటికి పోయి బయటికి తీసుకొని నా కొడుకు సర్పంచ్ ఇంటికి పోతే అలా తమ్ముడు వచ్చిండు అడికి అలా తమ్ముడు వచ్చి ఏ నా ఊరికి ఎందుకు వచ్చినావు రాను మీరు రావద్దు అన్నారు అని చెప్పి మీ చెల్లెని మంచిగా చూసుకుంటాడు అమ్మ మీ బిడ్డని ఎవ్వరు ఓకరు అని చెప్పారు లేదా మనం సరే అని ఒప్పుకున్నాం మేము మరి 10 మందిలో తోలినప్పుడు మంచిగా చూసుకోలేదు నా బిడ్డను మళ్ళీ ఎందుకు కొట్టే అవసరం ఏముండే మళ్ళీ తిట్టే అవసరం ఏముండే తిడతారు కొడతారు మరి 10 మందిలో తోలిచ్చారు మన భార్యను మంచిగా చూసుకుంటాడు ఉండాలి కదా ఒక చేసిన కాటం తెచ్చి భోజనం తెచ్చిస్తాడు భోజనం తీసుకుంటాడు అన్న పిల్లలు దాతాడు మరి పిల్ల ఎందుకు దాడాడు చెప్పు నేను నీకు ఇచ్చే కట్నం ఇవ్వలేదా నీకు పెట్టే బంగారం పెట్టలేదా నీకు 6 తులాలు ఒప్పుకుంటే నేను 10 తులాలు చేయించిన నా పిల్లని ఎంత గౌరవంగా చూసుకోవాలి నేను ఒక కష్టం చెప్పి ఎంత చూసాను కాదు ఇచ్చిన నేను పిల్లలు నువ్వు ఎంత మంచిగా ఆడుకోవాలి అక్కడ అడిగితే అన్నాడు నాకు పిల్లలు లేకుండా మా నాకు వదిన కావాలంటాడు వదినతోటే మంచిగా ఉంటాడు వదిన ఎక్కడ తిరుగుతో వదిన వదిన పెట్టిందో ఇద్దరికి వదిననే ముఖ్యం పిల్లమున్నాను వదిన ముఖ్యం పిల్లం లేని వదిన ముఖ్యం కానీ నా బిడ్డ ఉసురు ఇద్దరికి ముడుతుంది ఇప్పుడు పిల్లం పోగా నేడ వాపి ఇద్దరికి ముడుతుంది నేను ఎంత బాధపడుతున్నాడు అది తెలుసు నేను మంచోడు బలుడు అనిచ్చిన నేను పిల్లను ఒక్కనాడు కూడా నా బాత మన పిల్లలు నన్ను ఫస్ట్ పెళ్లి రోజు చేసుకుని 4 రోజులకు మేము పోయినాం పోతే ఇట్లా నిలబడం ఇంటికొచ్చి వాళ్ళ ఆటలు కాలుకోవడం చేస్తే వద్ద వాళ్ళ పిల్లలు అలా దూరస్తామని పోయినాం అంతమంది కూడా నా కొడుకుని కొట్టిడు నా కొడుకు పొంతు పోసిడు నా చిన్న కొడుకు కొట్టినాడు ఒప్పుకుంటూ అయిపోగా పడేసి చాకు తీసుకొని పోసిడు నా చిన్న కొడుకును పోని అని భరించుకున్నాం మేము పెళ్ళి అయిన 4 రోజులకే పోయిన మాటలు తమ్ముడు మాటలు అది నేను చదువునాడు కూడా పేచి పెడితే అడిగిన చూడు బిడ్డ నీ భార్య నువ్వు దోకు నీ భార్య నువ్వు అలా ఉండరు బిడ్డ మీ తమ్ముడు మీ వదిన గొడవ పెడుతున్నారు అని చెప్పిన అక్కడ కూడా చెప్పిరాలు నేను అలా ఉండా నాకు వదిన కావాలంటే మరి ఆయన ఇష్టం